వీరబలతో కూడిన జర్నలిజానికి రామోజీరావు చిహ్నంగా చిరుకాలం నిలిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలుగు పత్రికా రంగం ప్రచార మాధ్యమాలలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చారన్నారు. తెలుగు భాషా అభివృద్ధికి నిరంతరం తపన పడేవారన్నారు. దేశం రాష్ట్రం బాగుపడాలనే కోరుకునే వ్యక్తి రామోజీరావు అన్నారు. భవిష్యత్తు గొప్పగా ఎలా ఉండాలో కలిసినప్పుడల్లా చెప్పేవారన్నారు. ఆయన ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియాలా మాట్లాడేవారని, ఆయన మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆలోచనలు ఆశయాలు ఎప్పుడూ స్ఫూర్తిని ఇస్తాయని అన్నారు. తెలుగు అభిమానించే ప్రతి ఒక్క సోదరికి ఈరోజు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు. ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో, తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు, గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు. ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత తదనంతరం ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర, ఒక ప్రొఫెషనలిజంతో, ఒక విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తింపుగా, గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు. తెలుగు భాషని ఆయన అభిమానించిన విధానం, తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన తపన, అదేవిధంగా ఎల్లవేళలా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అంటూ తనదైన శైలిలో ఎప్పుడు కలిసినా చిరునవ్వుతో భారతదేశం గురించి, అదేవిధంగా తెలుగువారు ఎక్కడున్న తెలుగువారి గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మాతో ఎన్నో సందర్భాల్లో గొప్పగా చాలా విషయాలు గతం గురించి, భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని గురించి కూడా చాలా గొప్పగా చెప్పిన మహానుభావుడు రామోజీరావు గారు. ఎన్నో సందర్భాలలో ఇదే ఫిలిం సిటీలో వారిని కలుసుకునే అవకాశం లభించింది. చాలా సందర్భాలు గంటలు వారితో కూర్చున్నప్పుడు ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియా లాగా, మొదటి నుంచి భారతదేశ స్వాతంత్రానంతరం నుంచి ఈరోజు వరకు చరిత్ర ఎన్నోసార్లు ఆయన నోటి వెంపడ విన్న ఒక అదృష్టం కూడా నాకు కలిగింది. వల్ల ఆయన లేని లోటు నిజంగా కూడా తెలుగు పత్రికా రంగానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇది తీరని లోటు. ఒక యూనివర్సల్ స్టూడియో స్థాయిలో ఇవాళ రామోజీ ఫిలిం సిటీని నిర్మించాలనే సంకల్పం ఏదైతే ఉందో, విజన్ ఏదైతే ఉందో, అది నిజంగా ఒక విజనరీకి మాత్రమే సాధ్యం. ఆ విజనరీ రామోజీరావు గారు. ఆయన ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆయన ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు తప్పకుండా భవిష్యత్తులో కూడా మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు తప్పకుండా ఏదైతే తెలుగు భాషాభివృద్ధి కోసం, తెలుగువారి అభివృద్ధి కోసం తపన పడ్డారో, తెలుగు జాతి తప్పకుండా ఉన్నంతకాలం ఆయనను తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వారి అభిమానులకి, వారి బంధుమిత్రులకి అందరికీ కూడా పేరు పేరున మా పార్టీ తరఫున ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను.